పేదవాడికి అవసరమైన అన్నా క్యాంటీన్లో ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీని గెలిపిస్తే తిరిగి అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. జీవీఎంసీ 60వ వార్డులో టీడీపీ అభ్యర్థి పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించి ఓటర్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం ఇంటి పన్ను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని దాన్ని కార్పొరేషన్లో తీర్మానం ద్వారా రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ మాట్లాడుతూ వార్డులో తాను పర్యటించిన సమయంలో పలు సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. తాను ఎన్నికైన తర్వాత ప్రజలు అడిగిన సమస్యలను తాను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 60వ వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటి నుంచి షిప్యార్డ్ అద్వానంలో ఉండేది. ఈరోజు మధ్యలో చక్కటి మొక్కలు వేసి అవి ఈరోజు మహావృక్షాలుగా చక్కటి పచ్చతనంతో నింపుతున్నదంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధిని మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కడ ఒక ఎంఆర్ఓ కార్యాలయం తీసుకొచ్చిన ములగాడకి లేదా వేల సంఖ్యలో పట్టాలు పంపిణీ చేసినా ఆ రోజు ఎవరైతే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారో గ్రామంలో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చిన ఎవరు నివసిస్తున్నారో వాళ్ళు 2.5 లక్షలతో వాకలు తీసి పక్క ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి సుమారు 3000 మంది మన పారిశ్రామిక ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటారు. మరి ఈరోజు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో పెద్ద సభలు పెట్టి పట్టాలు ఇచ్చారు. ఆ పక్క మీద అది పాంప్లెట్ అనాలో పక్క అనాలో తెలియదు కానీ దాని మీద ఒక ఎంఆర్ఓ సంతకం లేదు, విఆర్ఓ సంతకం లేదు. ఆ స్థలం ఎక్కడ ఏ ఊర్లో మాకు పక్క ఇచ్చారో కూడా తెలపకుండా మరి సంవత్సరం పొడుగున సచివాలయాలు తిప్పుకొని తిప్పుకొని పెద్ద సభలు పెట్టి ఆ సభలో నన్ను విమర్శించడం లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి పెట్టినటువంటి సభ తప్ప ఆ పక్క ఈ రకంగా ఉంటుంది మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాంతం కానీ ఆ గ్రామం కానీ పొందుపరచుకుంటూ ఇచ్చినటువంటి పట్టాలు. ఇంటింటి ప్రచారంతో పాటు మన డైనమిక్ హీరో ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గణబాబు గారు కూడా ఈరోజు 60వ వార్డు పర్యటన భాగంగా ఆయన ఓటు అభ్యర్థుల కోసం వస్తూ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం ఏదైతే ఉందో దాని మీద ఎండగడుతూ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రజలకి మభ్యపెట్టి పంగనామాలు పెట్టిందో అవన్నీ కూడా ఈరోజు వివరిస్తూ ఈరోజు జనాల్లోకి మేము వెళ్తూ ఉంటే విశేష స్పందన ఈరోజు రావడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు ఇస్తానని పెంచడం చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు దాటుతున్నా సరే 250 రూపాయలు మాత్రమే పెంచి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో నష్టాన్ని కలిగించిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మహిళలందరికీ కూడా వికలాంగులు కూడా ఎంతో బాధతో పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఏదైతే చెప్తున్నామంటే రేపు రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం ఒక్కొక్కరిని కూడా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించినట్టయితే జీవీఎంసీలో మేరుగా ఉన్నట్టయితే మళ్ళీ ఇలాంటివన్నీ కూడా ఏదైతే పెన్షన్ అయితే ఉందో అలాగే టిక్కా హౌసెస్ ఏదైతే పేదోళ్ళకి అనేది టిక్కా హౌసెస్ అని మేము సైట్ సేకరించి వాళ్ళందరికీ చూపించి స్లాబ్ వేసి గోళ కట్టి రెడీగా ఉంచేదాన్ని ఈయన ఫ్రీగా ఇస్తానని చెప్పి ఈరోజు డీడీలు కట్టించుకున్న వాళ్ళకి కూడా ఈరోజు న్యాయం జరగలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళకి పట్టాలు ఇస్తానని చెప్పి ఒక పాంప్లెట్ మారిదిగా ఒక పంచేదే విధంగా పంచారు. దాని మీద ఒక సంతకం కూడా రెవెన్యూ వాళ్ళది కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఏ అధికారులు కూడా సంతకం లేకుండా ఎక్కడిస్తున్నారో క్లారిటీ అవ్వకుండా ఒక విషయం కానీ విషయం కానీ లేకుండా ఈరోజు మరొకసారి మాయపూర్తగా పంగనామాలు పెట్టే విధంగా ప్రభుత్వం ఏదైతే వెళ్తుందో వాటి మీద వివరిస్తూ రాబోయే రోజుల్లో జీవీఎంసీకి ఏదైతే ఓటేస్తే మాకు ఓటేసి మంచి మనసుతో గెలిపించినట్టయితే ఇక్కడ ఎక్కడైతే లోపల ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇక్కడే పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడే ఇల్లు కట్టించి అందరూ ఇంట్లో పెట్టి మళ్ళీ మేము ఏదైతే పాత గతంలో భోజనాలు పెట్టి ఎలాగైతే స్వాగతించామో అలాగే మళ్ళీ ఈరోజు చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. జీవీఎంసీలో తీర్మానం పెట్టి ఆ ఏదైతే ఉందో అవన్నీ కూడా భారం తగ్గించే విధంగా ఇంటి పన్ను పెంచే విధంగా పెంచకుండా ఉండడం కోసం మేము తీర్మానం చేయబోతున్నాం. అలాగే గత ప్రభుత్వంలో మేము ఏదైతే అన్నా క్యాంటీన్ పెట్టి పేదోడికి 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితి ఉండేది అది ఈరోజు మూతపడి ఈరోజు ఉన్నాయి. నిజంగా మీరు పేదోడికి న్యాయం చేయాలనుకుంటే అలాంటి కార్యక్రమం కూడా మీరు చేయలేరా? ఈరోజు ఆటోలకు 1000 కోట్లు ఖర్చు పెట్టారు మీరు, అదే 1000 కోట్లతో ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టి 10 మందికి మీరు భోజనం పెట్టలేరా?
మీరు నిజంగా సిద్ధశుద్ధితో లేరు. పేద ప్రజల మీద మీరు సిద్ధశుద్ధితో ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయరు. ఇవన్నీ కూడా మేము రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదట రెండోసారిగా అన్న క్యాంటీన్ మేము జరబోతామని చెప్తున్నాం. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 60వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ పేతకం శక్తి శ్యామ్ సుధాకర్ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సైకిల్, మన అభ్యర్థి పేతకం శక్తి శ్యామ్ సుధాకర్ గారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.